ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈ రోజు రాత్రి 7 గంటలకు తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం 4 గంటలకు ట్రయల్ కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుంచి జైలుకి మెయిల్ వెళ్తుంది. రాత్రి బెయిల్ పై విడుదల కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండబోతున్నారు కవిత, కేటీఆర్, హరీష్ రావు. రేపు ఉదయం ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కి రాబోతున్నారు కవిత, కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి పెద్ద ఊరట లభించింది. సుప్రీం కోర్టు ఆమెకు దాదాపు 160 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్జీ సుమారు గంటన్నర పాటు తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. దర్యాప్తు సంస్థల దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ మూడు అంశాల ఆధారంగానే కవితకి బెయిల్ మంజూరు చేస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో మార్చి 15న తన నివాసంలోనే కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో 5 నెలలపైనే ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక కవిత విడుదలకు సంబంధించిన ప్రక్రియను కూడా రాయల్ వెంటనే ప్రారంభించారు. రాత్రికి తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. జైలు నుంచి విడుదలైతే రాత్రి ఢిల్లీలో ఉండబోతున్నారు కవిత. రేపు కేటీఆర్, హరీష్ రావుతో కలిసి హైదరాబాద్కు వస్తారు. ప్రస్తుతం ట్రయల్ కోర్టుకి ష్యూరిటీ పత్రాలు కవిత తరపు లాయర్లు సమర్పిస్తున్నారు. జైలు సమయానికి ప్రక్రియ పూర్తయితే గనక రాత్రి 7 గంటల తర్వాత కవిత విడుదలవుతారు. ఆలోపే ప్రక్రియ పూర్తి చేసేందుకు త్వరితగతిన అక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఒక్కో కేసుకు 10 లక్షల పూచికత్తు చొప్పున 2 ష్యూరిటీలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పాస్పోర్ట్ ని కోర్టుకు సరెండర్ చేయాలని కూడా చెప్పింది. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణకి సహకరించాలని కూడా చెప్పింది. ఇక కవితకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు విచారణ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్ లో స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చారు బీఆర్ఎస్ నేతలు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు అంటున్నారు. ఇన్నాళ్లకు తమ న్యాయ పోరాటం ఫలించింది అన్నారు. జైల్లో కవిత ఇబ్బందులు పడ్డారన్న నేతలు ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది అని చెప్పారు. కోర్టు తీర్పుపై కవిత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సుప్రీంకోర్టు అంటూ ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఊరట లభించింది, న్యాయం గెలిచింది అంటూ ట్వీట్ చేశారు.